రెండు ఫ్లాప్ చిత్రాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా అనుకున్నంతగా సూపర్ హిట్ ను అందుకుంది క్రికెటర్ జీవితం ఆధారంగా గౌతమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గురించి ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే రచ్చ నడుస్తోంది టాక్ ఆఫ్ ద మూవీగా నిలిచింది తెలుగు వాళ్ళే కాదు ఇతర భాషల వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు దీనికి కారణం ఇతర స్టేట్స్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది తెలుగులో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రికార్డుకి ఎక్కింది నాని శ్రద్ధ శ్రీనాథ్ నటన అదిరిపోయిందని అంటున్నారు ఎమోషనల్ పండడంతో సాధారణ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు రెండవ సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గౌతమ్ గొప్ప సినిమా తీసి సబాస్ అనిపించుకున్నాడు తెలుగులో మరో మణిరత్నం మనకు దొరికాడు అని చాలామంది సినీ అభిమానులు అంటున్నారు ఇంతగా హిట్టాక్ను తెచ్చుకున్న ఈ సినిమా ఛాన్స్ ని టాలీవుడ్ యువ హీరో రాజ్ తరణ్ మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది కెరీర్ మొదట్లో వరుస హిట్స్తో టాలీవుడ్ ఓ ఊపు ఊపేసిన రాజ్ తరణ్కి జెర్సీలో ఓ పాత్రకు ఆఫర్ వస్తే నో అనేశాడట కేవలం రెండు సీన్స్ లో నటించడం కోసం రాజ్ తరుణ్ని చిత్ర యూనిట్ సంప్రదించిందని సినిమా ప్రారంభం క్లైమాక్స్ లో కనిపించాల్సిన పాత్ర కావడంతో రిజెక్ట్ చేశారట ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ డౌన్లో ఉన్నందున ఇలాంటి చిన్న చిన్న పాత్రలను అంగీకరిస్తే మొదటికే మోసం వస్తుందని సున్నితంగా వద్దని చెప్పేశాడట ఇలాంటి గెస్ట్ రోల్స్కే పరిమితం చేస్తారేమోనని జెర్సీ ఆఫర్ని తిరస్కరించారని తెలుస్తోంది కారణం ఏదైనా ఓ సూపర్ హిట్ మూవీలో వచ్చిన ఛాన్స్ మిస్ చేసి మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది మరి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ